హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్ లో మనం ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బీటెక్ లెవెల్. సో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ తెలియాలి అంటే ఫస్ట్ మనకు మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ రిలేటెడ్ టు ర్యాంక్ మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మైనర్ అంటే ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు ఐడియా వస్తే మనం ఈజీగా ర్యాంక్ అనుకుంటాం. మైనర్ తెలియాలి, మైనర్ తెలియాలంటే సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి. సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ద సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ ఆప్టైన్డ్ బై డిలీటింగ్ ఏ రో ఆర్ కాలమ్ ఆర్ బోత్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ వీ గెట్ సబ్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ లో ఏదైనా ఒక రోని కానీ లేదా కాలంని కానీ ఆర్ లేదా రోని కాలంని రెండింటిని డిలీట్ చేస్తే మనకు ఫామ్ అయ్యేటువంటి ఒక న్యూ మ్యాట్రిక్స్, కొత్త మ్యాట్రిక్స్ ఏమంటామంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ యాక్చువల్ మ్యాట్రిక్స్. అంటే ఒక మ్యాట్రిక్స్ లో 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి, ఒక రో ఒక కాలం తీయేశారు, మీకు ఒక 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ ఏమంటామంటే ఆ 3x3 మ్యాట్రిక్స్ కి స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే రోసు కాలమ్స్ ఈక్వల్ ఉంటాయి. మనకు ర్యాంక్ కనుక్కునేటప్పుడు స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ గురించే మాట్లాడతాం. అంటే రోని కాలంని రెండింటిని డిలీట్ చేస్తాం. ఓన్లీ రోని కానీ కాలంని కానీ డిలీట్ చేస్తే మనకు రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ రావచ్చు. నేనేం చెప్తున్నానంటే సబ్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఇలా ఉంది మ్యాట్రిక్స్ 1 3 5, లేదు సింపుల్ గా 2x2 తీసుకున్నాం, 1 3 2 4 ఉంది. సో దీంట్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసామంటే మనకు 4 వస్తుంది. దిస్ ఈజ్ 1x1 సబ్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ మనకి ఇలా ఉంది, 1 3 5, 2 3 4, 1 3 5, 1 3 7 అని ఉంది అనుకుంటాం. దీంట్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేయండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీస్తే 3 4 3 7 వస్తుంది. దిస్ ఈజ్ సబ్ మ్యాట్రిక్స్, ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్. దీంట్లో మళ్ళీ ఫస్ట్ లో ఫస్ట్ కాలం తీస్తే మీకు ఇంకొక స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇలా సార్ మీరు ఈ రో ఈ కాలమే తీస్తున్నారు అంటే మీరు ఏ రో ఏ కాలం అయినా తీయచ్చు. ఏది తీసినా ద లెఫ్ట్ ఓవర్ మ్యాట్రిక్స్ ఆఫ్టర్ డిలీటింగ్ ఏ రో ఆర్ కాలం ఆర్ బోత్ యూ విల్ గెట్ సబ్ మ్యాట్రిక్స్. సబ్ మ్యాట్రిక్స్ అంటే అర్థమైందా, ఒక రోని ఒక కాలంని డిలీట్ చేస్తే వచ్చేది. ఎందుకంటే మనం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్సే కావాలి మనకి ఇక్కడ, ఓకేనా. సో దిస్ ఈజ్ సబ్ మ్యాట్రిక్స్. మైనర్ అంటే నథింగ్, దట్ ఈస్ వెరీ సింప్లీ వాట్ వీ కెన్ సే డిటర్మినెంట్ ఆఫ్ సబ్ మ్యాట్రిక్స్. సబ్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ని, సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ని మనం ఏమంటామంటే ఏమంటాం, మైనర్ అంటాం. ఇక్కడ ఈ రెండు సబ్ మ్యాట్రిసెస్, దిస్ ఈజ్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2, ఇది 1. సో ఇప్పుడు దీనికి డెట్ కనుక్కుంటే ఈ మ్యాట్రిక్స్ కి డెట్ 3 4 3 7. మీకు తెలుసు డెట్ ఏబిసిడి అంటే, డెట్ ఏబిసిడి అంటే ఏడి మైనస్ బిసి అని, డెట్ ఏబిసిడి అంటే ఏడి మైనస్ బిసి అని, ఏడి మైనస్ బిసి అని. అలా ఇక్కడ 3 × 7 − 3 × 3, 4 × 3, 3 × 7, 21 − 12. సో 21 − 12 చేస్తే మనకు ఎంత వస్తుందో అదే మైనర్, ఓకేనా. అలానే దీనికి మైనర్ ఏంటంటే, ఇది కూడా మైనరే, 7కి డెట్ ఏంటి, 7. అయితే ఇక్కడ 9ని మైనర్ అంటాం, 7ని మైనర్ అంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ అంటే దే డిఫర్ బై ఆర్డర్, ఆర్డర్తో డిఫర్ చేస్తారు. ఇక్కడ 9 ఏమంటారంటే మైనర్ ఆఫ్ ఆర్డర్ 2, ఈ మ్యాట్రిక్స్ మైనర్ ఆఫ్ ఆర్డర్ 2 అంటాం. ఈ 7 ఏమంటామంటే మైనర్ ఆఫ్ ఆర్డర్ 1. ఒక 2x2 మ్యాట్రిక్స్ నుంచి మనం డెట్ కనుక్కుంటే వచ్చేటువంటి వాల్యూ మైనర్ ఆఫ్ ఆర్డర్ 2. ఒక 1x1 మ్యాట్రిక్స్ కి డెట్ కనుక్కుంటే వచ్చేది మైనర్ ఆఫ్ ఆర్డర్ 1. దిస్ ఈజ్ మైనర్ ఆఫ్ ఆర్డర్ 2, దిస్ ఈజ్ మైనర్ ఆఫ్ ఆర్డర్ 1. ఒక 3x3 మ్యాట్రిక్స్ కి మీరు డెట్ కనుక్కుంటే ఆ సబ్ మ్యాట్రిక్స్ అయ్యి మీకు వచ్చేటువంటి వాల్యూ మైనర్ ఆఫ్ ఆర్డర్ 3. సో ఎవ్రీ మ్యాట్రిక్స్ ఈజ్ సబ్ మ్యాట్రిక్స్ టు ఇట్ సెల్ఫ్ అని కూడా చెప్పచ్చు, ఓకేనా. సో ఈ 3x3కి మీరు డెట్ కనుక్కుంటే వచ్చేది
సబ్ మ్యాట్రిక్స్ సారీ మైనర్ ఆఫ్ ఆర్డర్ 3 అంటాం. సో కమింగ్ టు కోఫాక్టర్, కోఫాక్టర్ అంటే నథింగ్ దట్ ఈస్ సైన్డ్ మైనర్. వన్ వర్డ్ లో చెప్పొచ్చు, కోఫాక్టర్ అంటే సైన్డ్ మైనర్, అంటే మైనస్ వన్ హోల్ పవర్ ఐ ప్లస్ జే ఇంటూ మైనర్ ఆఫ్ దట్ ఎలిమెంట్. అంటే నాకు వన్కి మైనర్ కావాలి, సారీ వన్కి కోఫాక్టర్, మైనర్ కాదు వన్కి కోఫాక్టర్ కావాలంటే వన్ ఏ రోలో ఉందో ఆ రో తీసేయాలి, ఏ కాలంలో ఉందో ఆ కాలం తీసేయాలి. తీసేస్తే మీకు ఏమొస్తుంది, 3 4 3 7 ఎంత వచ్చింది, 9. బట్ దీని ముందర సైన్ ఉంటుంది, ఇక్కడ సైన్ ఉంటుంది. ఏం సైన్ అంటే ఇది ఏ రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. వన్ ప్లస్ వన్ అంటే 2, మైనస్ వన్ హోల్ పవర్ ఏ వన్ నెంబర్ అంటే ప్లస్ వన్నే, అంటే 1 × 9 అంటే 9. అందుకే అది ఎక్కడికి వచ్చాం అనుకోండి, ఫస్ట్ రోల్ సెకండ్ కాలం, 1 + 2 అంటే 3, మైనస్ వన్ హోల్ క్యూబ్ అంటే మైనస్ వన్. దట్స్ వై మనం ఏం చెప్తామంటే కోఫాక్టర్ సైన్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా మారుతుంటాయని చెప్తాం. ఓకేనా? అయితే కోఫాక్టర్ అనేది మన టాపిక్ కాదు. ఇప్పుడు మైనర్ అర్థమైందా? డిటర్మినెంట్ ఆఫ్ సబ్ మ్యాట్రిక్స్ ఈజ్ మైనర్, డిటర్మినెంట్ ఆఫ్ సబ్ మ్యాట్రిక్స్ ఈజ్ మైనర్. సబ్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ లో రోని కాలంని డిలీట్ చేస్తే వచ్చేది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ర్యాంక్ అంటే నథింగ్, హయ్యెస్ట్ ఆర్డర్ నాన్ జీరో మైనర్. ర్యాంక్ ఈజ్ నథింగ్, హయ్యెస్ట్ ఆర్డర్ నాన్ జీరో మైనర్ ఈజ్ ర్యాంక్. హయ్యెస్ట్ ఆర్డర్ నాన్ జీరో మైనర్ ఈజ్ ర్యాంక్. అంటే ఒక 2x2 మ్యాట్రిక్స్ ఉంది, ఇలా ఉంది 1 3 5 3 ఇలా ఉంది. సో దీనికి డెట్ ఏ కనుక్కుంటాం డైరెక్ట్ గా. డెట్ ఏ అంటే 1 × 3 − 3 × 5, 1 × 3 − 3 × 5. సో 3 − 15, 3 − 15 అంటే −12, నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అదే ఒక రో ఒక కాలం డిలీట్ చేసామంటే మీకు 3 వస్తుంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీస్తే 3 మిగులుతుంది. దీనికి డెట్ ఏంటి, 1. ఇది వచ్చి మైనర్ ఆఫ్ ఆర్డర్ 2, మైనర్ ఆఫ్ ఆర్డర్ 2, ఇది వచ్చి మైనర్ ఆఫ్ ఆర్డర్ 1. మైనర్ ఆఫ్ ఆర్డర్ 2 నాట్ ఈక్వల్ టు 0, మైనర్ ఆఫ్ ఆర్డర్ 1 కూడా నాట్ ఈక్వల్ టు 0. సారీ దీనికి డెట్ వచ్చి 3, సారీ దీనికి డెట్ వచ్చి 3, 3 అనే ఎలిమెంట్ కి డెట్ అదే అవుతుంది. సో మైనర్ ఆఫ్ ఆర్డర్ 1 3 నాట్ ఈక్వల్ టు 0, మైనర్ ఆఫ్ ఆర్డర్ 2 నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు హయ్యెస్ట్ ఆర్డర్ నాన్ జీరో మైనర్, ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ఆర్డర్ ఉంది, దీనికి ఉంది. సో ఆర్డర్ ఎంత, 2. సో ఈ మ్యాట్రిక్స్ ర్యాంక్ 2, ఆ మ్యాట్రిక్స్ ర్యాంక్ 2. అంటే నేనేం చెప్తానంటే వెరీ సింపుల్ గా చెప్తాను, బాగా వినండి. ఒక మ్యాట్రిక్స్ ర్యాంక్ కనుక్కోవాలి, 3x3 మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్ ర్యాంక్ కనుక్కోవాలంటే 3x3లోనే డెట్ కనుక్కుంటే ఈక్వల్ టు 0 వస్తే, ఇఫ్ డెట్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ 3x3 స్టేట్స్ దెన్ ర్యాంక్ నాట్ ఈక్వల్ టు 3 బట్ లెస్ దాన్ 3. ఇప్పుడు ఈక్వల్ టు 0 వస్తే, ఒకవేళ ఈక్వల్ టు 0 రాలేదనుకో ర్యాంక్ 3 అయిపోయింది. అదే ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ 3 కాదు, 3 కంటే తక్కువ. అంటే ఒక రోని ఒక కాలంని డిలీట్ చేసేసి 2x2 స్టేజ్కి తేవాలి, ఇక్కడ డెట్ కనుక్కోవాలి. ఇక్కడ డెట్ కనుక్కుంటే నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ 2 కాదు, సారీ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ 2 కాదు. ర్యాంక్ 2 కాదంటే 2 కంటే తక్కువ, అంటే ఎంత, 1. వాడు గుర్తుపెట్టుకోవాలి ర్యాంక్ ఆఫ్ నాన్ జీరో మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ జీరో. ఒక్క జీరో మ్యాట్రిక్స్ మాత్రమే ర్యాంక్ 0. అంటే ఒక మ్యాట్రిక్స్ లో అన్ని జీరోస్ ఉంటే ఈ మ్యాట్రిక్స్ ర్యాంక్ 0. ఒక మ్యాట్రిక్స్ లో ఒక్క నాన్ జీరో ఎలిమెంట్ ఉన్నా ఆ మ్యాట్రిక్స్ ర్యాంక్ 0 కాదు. అంటే ర్యాంక్ 3 కాదు, 2 కాదు, అంటే 1. ఎందుకంటే ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, ఒక నాన్ జీరో మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. ఒక జీరో మ్యాట్రిక్స్ గురించి డిస్కషనే లేదు, జీరో మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత, 0. అర్థమైందా? నేను ఒక్కసారి 1 సెకండ్ చెప్పేస్తాను. ఒక 3x3 మ్యాట్రిక్స్ కి మీరు ర్యాంక్ కనుక్కోవాలంటే దానికి డైరెక్ట్ డెట్ కనుక్కోండి. 0 వచ్చిందా, ర్యాంక్ 3 కాదు, ఒక రో ఒక కాలం డిలీట్ చేయండి, 2x2 మ్యాట్రిక్స్ డెట్ కనుక్కోండి. 0 వచ్చిందా, ర్యాంక్ 2 కాదు, ర్యాంక్ 1 రాసేయండి. ఇంకొక విధంగా 3x3 మ్యాట్రిక్స్ ఉంది, డెట్ కనుక్కున్నారు,
జీరో రాలేదు, ఇంకా అవసరంలా ర్యాంక్ త్రీ. జీరో వచ్చింది, ఒక రో ఒక కాలం డిలీట్ చేశారు, 2x2 మ్యాట్రిక్స్ దగ్గరికి వచ్చారు, డెట్ కనుక్కున్నారు, జీరో రాలేదు ర్యాంక్ టూ. జీరో వస్తే డిలీట్ చేసి వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్కి. అర్థమైందా? దిస్ ఈజ్ బేసిక్ డెఫినేషన్. కానీ ఒక 4x4 5x5 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ఈ డెఫినేషన్తో మనం ర్యాంక్ కనుక్కోవడం కష్టం. దానికి వేరే డెఫినేషన్ ఉంది, వేరే మెథడ్ ఉంది, అది నెక్స్ట్ వీడియో లెక్చర్లో డిస్కస్ చేద్దాం. యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ర్యాంక్, హౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ర్యాంక్. మనం ఒక మెథడ్ యూజ్ చేస్తాం ఎక్లాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేసి, అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా?